క్రీస్తునందు ప్రార్థన ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు. మరి బుధవారం రాత్రి వాక్యం విని నాకు మీరు ఫోన్లు చేసి ప్రార్థన చేసుకున్న వారికి అనేక మందికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు వాక్యం చెప్పే ముందు ఒక మంచి విషయాన్ని తెలియజేస్తాను. కీర్తనకారుడు దావీదు రాసిన కీర్తన 40వ కీర్తన మొదటి వచనం యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి జిగట దొంగ కలిగిన ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. చిన్న ప్రార్థన ప్రభువా, చదవబడిన లేఖన భాగం సింపుల్లో ప్రజలకు అర్థమయ్యే రీతిగా వారి హృదయాలు తెరవబడినట్లుగా మీరు బోధించండి. నా నోటికి నోరుగా ఉండండి, నా నోటికి బోరగా ఉండండి. ప్రభువా, ప్రజలకు అర్థమయ్యే రీతిగా లూదియా హృదయం తెరవబడినట్లుగా బోధించు. యేసునామం అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మనం చూసినటువంటి మాట యెహోవా సహనముతో కనిపెట్టుతున్నాడట. సహనముతో నా మొర ఆలకించాడు అని కూడా చెప్పాడు భక్తుడు. నా మొర ఆయన ఆలకించుచున్నాడు అంటే దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి దేవుని పిల్లలారా, విశ్వాసులం అని చెప్పుకుంటున్నటువంటి దేవుని యొక్క పిల్లలారా, మరొకసారి విషయాన్ని చెప్తున్నాను. సహనము కలిగి మనం ఏం కలిగి సహనము కలిగి ఉండాలి. అందుకనే దావీదు చాలా యెహోవా కొరకు నేను సహనము కనిపెట్టుచున్నాను సహనము కలిగి. అందుకనే నేను ప్రార్థన చేశాను, నా ప్రార్థన ఆయన ఆలకించాడు అన్నాడు. అయితే దేవుని సన్నిధికి వెళ్తున్నటువంటి దేవుని పిల్లలు మనకి ఈ అంత్య దినాలలో, అపాయకరమైన రోజుల్లో, ఈ దురుద్దినాలలో సహనము చాలా అవసరం. అందుకనే ప్రభు చక్కగా చెప్పేశాడు, తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని ఒక మాట చెప్తూ ఆయన ఏం చేశారు, 12 మందిని కూడా కూర్చోబెట్టి వారి కాళ్ళు కడిగి నేను వీళ్ళకి చేశాను, మీరు కూడా అలాగా నడుచుకోండి. ఏం చూపించినట్లు అక్కడ సహనము చూపించాడు, దీనత్వం చూపించాడు, సాత్వికం చూపించాడు. అంటే ఈ ఉగ్రత దినాలలో నా రాకడికి సూచనలు జాగ్రత్త అన్నట్లుగా కూడా ఇంకో మాట కూడా తెలియజేస్తాను. ఇది ఎట్లా ఉంచితే సహనము అనే మాట 1-2 చెప్పుకుంటా వస్తాను. ఈ అంత్య దినాల్లో సహనం ఉండదు, చాలా డేంజరస్ అన్నమాట. మత్తయి సువార్త 24:12 మనం చూస్తే అక్రమం విస్తరించింది అని ఉంటుంది, ప్రేమ చల్లారిపోయింది అని ఉంటుంది. అక్రమము చేత అనేకుల ప్రేమ చల్లారిపోయింది. వినాలి చక్కగా, అనేకుల ప్రేమ చల్లారిపోయింది. కానీ దావీదు మాత్రం అంటున్నాడు, యెహోవా కొరకు నేను సహనము కలిగి కనిపెట్టుచున్నానన్నాడు. యేసు ప్రభువు కూడా తండ్రి వీరేం చేస్తున్నాడు వీరుగురు గనక వీరు క్షమించమన్నాడు. అదే యేసు ప్రభు వారి శిష్యులు కాళ్ళు కడిగి నేను ఎలాగ నడుచుకున్నానో మీరు కూడా అలాగా నడుచుకోండి అని సహనము చూపించాడు, దీనత్వం చూపించాడు, సాత్వికం చూపించాడు, కరుణ చూపించాడు, జాలి చూపించాడు, మీరు ఎలా నడవండి అన్నాడు. ఎందుకంటే నా రాకడికి ఇది ఎలాంటి ఇప్పుడు చదివాం కదా, అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోద్ది. ఏం పెరిగిపోతాయి ఇప్పుడు? అసూయలు పెరిగిపోతాయి, కక్షలు పెరిగిపోతాయి, మోసాలు, దగాలు, అన్యాయము, అక్రము,
అలా కను మూసి కను తెరిచేలేకే ఎన్నెన్నెన్నో మోసాలు దగాలు చేసేసే రోజులు కనుక కను సైగల్లోనే చేసేస్తారు మాయ. అట్టంటారు అంతే, అక్కడ ఎన్ని అయిపోతాయో తెలియదు. కను సైగలే మళ్ళీ మాట కూడా అక్కర్ల. అంత డేంజర్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్రమం విస్తరించింది. రెండోది యేసు ప్రభు ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ లేదు ఇప్పుడు, హృదయంలో ఒకటి నోటితో ఒకటి. భక్తి లేదు, భయము లేదు, వినయము లేదు, విధేయత లేదు, పరిశుద్ధత లేదు, యథార్థత లేదు, నీతి లేదు. అందుకనే దావీదు నేను సహనము కలిగి కనిపెట్టుచున్నాను, ఆయన నా ప్రార్థన ఆలకించున్నాడు. ఇక్కడ అక్కడ ఇంకొంచెం కిందకు వస్తే మత్తయిసువార్తలోనే ఇప్పుడు మనం చదివిన 12-13 వచనంలో అంతం వరకు సహించువాడు రక్షించబడునని ఉంది. ఏముంది అక్కడ? అదండి, అంతం వరకు సహించాలి. మొదటేమో సహనము కలిగి కనిపెడుతూ ఉండాలి. రెండోది ఏం చేయాలి? సహనము కలిగి ఏముండట అంతం వరకు సహించిన వాడెవడు వాడే రక్షింపబడును. అంతం వరకు సహించాలి. ప్రభు చెప్పిన మాట, నా రాకడికి చూశాను అనేక అబద్ధికులు పొట్టగొడుగుల వలె వస్తారు. ఎలాగా? నా రాకడికి పొట్టగొడుగుల్లాగా దొంగ అపోస్తులు అంటాడు, తిరిగి దొంగ బోధకులు అంటారు. ఇవన్నీ నేను చెప్పడానికి కాదు, కానీ దానిలోనే ఉన్నాయి. దేంట్లో అంటే అక్కడే సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. కొంచెం అటు తరువాత అంతము వచ్చును. అంటే ఇక్కడ ఈ రాకడికి సూచన ఏంటంటే, నా నామములో అబద్ధ బోధకులు వస్తారు. 23 వచనం అనుకుంటా, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసగించు అని ఉంటుంది. ఏంటంట? సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సహితమును మోసపుచ్చుటకై వాడు ఎన్నో వేషాలు వేసుకుంటూ నా పిల్లల్ని ఏం చేస్తాడు వీడు అంటే కదా ఏం చేస్తాడు 12 వచనంలో అక్రమము. అది రెండోది, దేవుని ప్రేమ ఉండదు. ఈ ఉండని పరిస్థితుల్లో నువ్వెలా ఉండాలి? ఆయన శరీరము తింటున్నావు, ఆయన రక్తం తాగుతున్నావు, ఆయనలో నేను ఉన్నానని చెప్పుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ ఆయనతో జీవించే నీవు ఇప్పుడు ఏం చేయాలంటే, అంతం వరకు సహించాలి. మనం ఎప్పుడు వరకు అట? సహనము కలిగి కనిపెట్టాలి. రెండోది సహించాలి. మన ముందు అబద్ధకు బోధకులు వస్తారు. ఇది మామూలు విషయం కాదు, ఇది నేను చెప్పట్లేదు కానీ ఇప్పుడు టైం లేదు. అబద్ధ బోధకులు వచ్చి సాధ్యమైతే అదండి అది ఏర్పరచబడిన వారి సహితం. ఎందుకని? వీళ్ళు మంచివాళ్ళే, అక్రమ విస్తరించింది కదా. అప్పుడప్పుడు పౌలు గారు కూడా చెప్తాడు, వినండి చక్కగా పౌలు గారు, నా శరీరమే బలహీనమైపోయిందని, నా శరీరాన్ని నేను ఇతరులకు బోధిస్తున్నప్పుడు నేనే భ్రష్టునైపోతానేమోనని నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటూ ఆత్మల కోసం భారం కలిగి పనిచేశానని మనకు ఒక మార్గాన్ని ఇచ్చాడు. సహించుకుంటూ మార్గాన్ని ఇచ్చాడు. మనం కూడా సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, దేవుని పిల్లలు కావచ్చు. ఇప్పుడప్పుడు అప్పుడప్పుడు ఆ దేవుని సన్నిధికి వచ్చి వెళ్తున్న వారు కావచ్చు అప్పుడప్పుడు, లేక కొన్ని సంవత్సరాల నుంచి బాప్తిసం తీసుకొని బలలో చేవేస్తూ ఉండవచ్చు. అయితే ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిందే. ఇలాంటి వాళ్ళు వస్తారు. ఎలాంటి వాళ్ళు? మోసగించడానికి ఇలాంటి వాళ్ళు వస్తారు. కాబట్టి ఇలాంటి మాటలు ఎన్నో చెప్పవచ్చు. ఇలాంటి మాటలు ఊరికనే, దేవుని పిల్లలారా, అవని ఊరికనే పడేసింది కదా. ఎవరిని? అవని. ఇది నిజమా?
అవ్వనే పడేసి బయటికి పంపించినటువంటి స్థితిలో నువ్వెంత నేనెంత అనే రీతిలో ప్రభు మనకు ఒక మాట ఇచ్చాడు. ఎలా ఏం మాట ఇచ్చాడు? అంతం వరకు సహించువాడు రక్షించబడను. ఇదన్నమాట. ఇలాంటి వాళ్ళు వస్తారు, ఇలాంటి వాళ్ళు వచ్చి నీ మైండ్ని గలిబిలి చేసేస్తాడు. నీ సంఘంలో నువ్వు ఎక్కడున్నా కానీ నీ సంఘంలో నువ్వు బలపడుతూ ఖర్చు పర్వాలేదు అనుకున్న రీతిలో నీ దగ్గరికి వచ్చి నాది బాగుంది నేను బహుమానంగా చెప్తున్నాను అని చెప్పి నిన్ను కూడా తిప్పి రకరకాలుగా నిన్ను మలచగలిగిన వారు వారు కాదు, కానీ అపవాది నిన్ను బలహీన పరిచి. ఇదివరకు ఒక ఆయన వచ్చి చెబుతున్నాడట, పెద్ద సంఘానికి వెళ్తా పెద్ద మంచి వాళ్ళు ఒక్కసారి వచ్చి మా సంఘంలోకి వచ్చి ఒకసారి చూడు అంటున్నాడు. వాళ్ళు బాగా ఎదుగుతున్నారు, వాళ్ళ సేవకులు మంచి వర్తమానం చెప్పి బలపరుస్తున్నాడు. ఒక్కసారి వచ్చి మా సంఘంలో చూడండి, మమ్మల్ని చూడండి అంటే ఏంటది? కొంచెం మీరు ఆలోచించండి. ఏదో ఒక సంఘానికి వెళ్తున్నారు, చక్కగా వాళ్ళు వాక్యంతో ఆత్మీయంగా పెంచబడుతున్నారు, ఆత్మీయంగా వారు నడుచుకో. ఒకసారి మా సంఘం కూడా చూడండి. ఏదన్నా కృతజ్ఞత కూడికైతే పెట్టుకో పిలువ వస్తారు, అది వేరు. వద్దంట్ల దానికి వండర్ఫుల్, అది వాళ్ళు ఇక్కడికి రావాలి, వాళ్ళు ఇక్కడికి కృతజ్ఞత కూడిక. ఒకసారి ఆది మా సంఘం మాకు మమ్మల్ని చూడండి. ఇదే ఏంటంటే ఏర్పరచబడిన వారి సైతం కూడా మోసగించడానికి అపవాది సావుకుల్లో నుండి కూడా లెగుస్తాడు. అందుకనే దొంగ అపోస్తులు అన్నాడు, రెండోది దొంగ బోధకులు అన్నారు. ఈ సంగతి తెలిసి దావీదు ముందే ఏంటంటే యెహోవా కొరకు నేను సహనము కలిగి కనిపెట్టుచు నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన ఆలకించాడు. జిగట దొంగ జిగట గుంటలో నుండి జిగట దొంగ ఉబిలో నుండి పైకెత్తాను, నా పాదములను జారకుండా ఆయన నన్ను స్థిరపరిచాను. ఈ రోజున దేవుని పిల్లలు ఖచ్చితంగా అదే ఆ స్థితిలో నువ్వు ఉంటే, నువ్వు పిలిస్తే పలికే దేవుడు, నువ్వు పిలిస్తే మాట్లాడి నేనున్నాను, నేను కోరుకునే వాడు ఇతడే, నేను కోరుకునే వాడు ఇతడే, నేను కోరుకునే వాడు ఇతడని పిలుచుకొని పని అప్పగించి ఒక రాజుగా చేసి ఒక ఉన్నతమైన స్థితిలోకి హెచ్చించిన దేవా, నేను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఏపాటి వాడను, నా ఇల్లు ఏపాటిదే, ఇది నీ దృష్టికి స్వల్పమేనని తన్ను తాను తగ్గించుకున్న దావీదు అని కూడా చెప్పవచ్చు. అందుకనే దావీదు విషయంలో ఒక్కసారి ఆశీర్వదిస్తే అది అన్నిటన్నిటికీ ఆశీర్వదించబడను. అందుకనే అంతం వరకు ఏం చేయాలంటే ఇప్పుడు సహించాలి. మూడో మాట చెప్తాను, మూడో మాట లూకాసువార్త సింపుల్లో లూకాసువార్త 8వ అధ్యాయం 15వ వచనం. మంచి నేల నుండు విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని. అబ్బా, ఏ మనసు అంట అది? యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం విని అవలంబించి ఓపికతో ఫలించువారు. అది ఇక్కడ పట్టుకోవాలి, ఓపికతో ఫలించువారు. ఏ మనసుతో వినాలంట? మంచి మనస్సుతో వినాలంట. చాలామంది మంచి మనస్సుతో వచ్చి సంఘాలలో, మీ సంఘాల్లో మీరు ఎవరు వింటున్నారా? వినండి, మీ ఏ సంఘానికి వెళ్ళి వెళ్తున్నా ఆ సంఘంలో చక్కగా వినండి. మీ సేవకులు చెప్పింది విని గ్రహించి ఆ సేవకునికి మీరు మంచిగా జీవించండి. వింటున్నావు కదా టీవీ దగ్గర కదా, ఏంటంట చాలా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని అంటే దాన్ని చక్కగా ఆజ్ఞను అందుకని చెప్పాడు. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు నిన్ను తలగానే ఉంచుతాడు. అది అవలంబించటం అంటే ఆజ్ఞను గైకొనటమే. అంత చక్కగా ఏంటంటే మూడోది ఏంటంట అవలంబించి ఓర్పుతో ఏంటంట
ఓపికతో అంట మొదటేమో సహనము రెండోదేమో సహించటము మూడోదేమో ఓర్పుతో ఓర్పు ఈ కలిగి దేవుని పిల్లలు ఉండాలట అలా ఉండినటువంటి వ్యక్తిని మనం చూస్తే మనం చూద్దాం ఎలాంటి వాళ్ళు ముప్పదంతలు అరవదంతలు నూరంతలు ఫలించినటువంటి వ్యక్తిని మనం చూస్తే ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలాలు ఫలించాడు ఆదికాండము 26వ అధ్యాయము 12-13వ వచనాన్ని మనం చూస్తే అక్కడ కనబడతాది ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము ఏం పొందాడు ఇప్పుడు విత్తనము వేసి నూరంతల ఫలం పొందిన తర్వాత యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను అతనికి ఆస్తియు సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు ఏం జరిగింది ఇక్కడ ఎదిగే కొంది ఈయన ఒదిగుంటున్నాడు ఎవరు ఇస్సాకు ఎదిగే కొంది ఒదిగుంటున్నాడు ఫిలిప్తీయులు రాజులకి వాళ్ళకేం పుట్టింది ఇప్పుడు అసూయ వచ్చేసింది ఊరికే చూచాయిగా మీకు తెలియజేస్తున్నాను దీంట్లోనే దేవుడు దీవించినటువంటి వారి మీద శత్రువు కన్ను వేసిన వాడే ఓడిపోతాడు కానీ దేవుని పిల్లలు ఓడిపోరు ఇంకో విషయం ఓర్పు దేని మీద మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు మూడో మాట ఏంటి అది ఓర్పుతో ఇప్పుడు అసూయతో ఏం చేశారు ఇప్పుడు ఇస్సాకుని వినాలి చక్కగా టీవీ దగ్గర కూర్చున్న నీవు ఏమి డౌట్ లేదు వినడానికి ట్రై చేయి అవును చక్కగా ప్రభువు చెప్తున్నటువంటి ఆ మాట ఎప్పుడైతే అసూయ వచ్చిందో ఎవరికి ఫిలిప్తీల రాజుకి అక్కడి నుంచి మా ప్రాంతం విడిచి వెళ్ళిపోమని చెప్పేశారు ఎవరిని ఇస్సాకుని వెళ్ళిపోమని చెప్తే ఇస్సాకు వెళ్ళిపోయి ఆ కింద ఆ లోయలోకి వెళ్ళిపోయి ఒక గుడారం వేసుకొని ఎక్కడో ఎడారిలో జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రియ దేవుని పిల్లలారా అక్కడ చూస్తూ అంతకుముందు వాళ్ళ డాడీ అబ్రహాం గారు బావిలు దువ్విస్తే ఆ బావులు పూర్తి చేశారు మళ్ళా తిరిగి ఇస్సాకు అవే బావులు తవ్వినప్పుడు జలలగల ఓటబడితే ఇది మాదేనని అన్నారు ఒకసారి వదిలిపెట్టాడు ఓర్పు ఏమంటారు దీన్ని ఓర్పు వదిలిపెట్టాడు మళ్ళా ఇంకోసారి తవ్వాడు జలలగల ఓట పడింది ఓర్పు పట్టాడు మూడోసారి కూడా తవ్వాడు చక్కని జలలగల ఓట పడింది ఇక అది మాది కాదు అనుకున్నారు ఇక అక్కడికి రాలేదు ప్రియదేవుని పిల్లలారా ఎందుకంటే ఇస్సాకు ఓర్పుతో ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని దీవించటమే కాదు అక్కడ మాట్లాడతాడు 23-24వ వచనం అక్కడ నుండి ఎవరు ఇస్సాకు బేర్షబాకు వెళ్ళెను ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడయున్నాను గనుక అబ్బా ఏంటంట వాళ్ళేం అసూయపడ్డారు శత్రువులు అసూయపడ్డారు కొంచెం అసూయపడ్డారు అసూయపడితే ఏం జరిగింది అక్కడ అనేది మనం ఆలోచన చేస్తే కదా అసూయపడి చేశారు అయితే రెండుసార్లు బావిలు తవ్వారు వాళ్ళు కుదిలేశాడు మూడోసారి
వాళ్ళు ఎం దగ్గరికి రాలేకపోయారు, ఎవరి దగ్గరికి? విశ్వాస దగ్గరికి రాలేకపోయారు. అంటే శత్రువుకే అర్థమైపోయింది, ఇతని పక్షంగా దేవుడు తోడుగా ఉన్నాడు. ఎవరి పక్షంగా? ఇస్సాకుకు దేవుడు తోడుగా ఉన్నాడని అర్థం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎవరు మాట్లాడారు? ఇప్పుడు 23-24 దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. 24 ఇప్పుడు ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడయ్యున్నాను కనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి సంతానమును విస్తరింపజేసేదని చెప్పాను. ఎప్పుడు జరిగింది ఇది అంటే, ఓర్పు కలిగి ఉన్నాడు కాబట్టి. ఏం కలిగి ఉన్నాడు? వింటున్నా నీవు, అర్థం చేసుకోండి. టీవీ దగ్గర అతను ఓర్పు కలిగి ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే సహనము కలిగి ఉన్నాడు, అంతం వరకు సహిస్తున్నాడు. మూడోది ఓర్పు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన్ని చూశాడు. చూసి శత్రువులకు కూడా ప్రేమ కలిగించాడు, శత్రువురాజు కూడా ప్రేమ కలిగించాడు ఆయన అట్లా. ఇప్పుడు ఆ 24-25 మాట్లాడిన దేవుడు 28 వచ్చేలోకి 28 చక్కగా మనం తీసుకుందాం. 28 వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైనట చూచితిమి. ఎవరు వీళ్ళు? ఎవరైతే ఇక్కడ మా దగ్గర వద్దని పంపించిన అబీమెలెకు రాజు మళ్ళా అతనే వచ్చి ఎవరు తోడుగా ఉన్నాడంటున్నారు? యెహోవా నీకు తోడై ఉండుట మేము ఎలా చూశారంటే, 2 బావులు తవ్వితే జలలగల ఓటబడింది. ఆ ప్రాంతంలో ఓటబడదు పడింది. 3 కూడా అవును, వీళ్ళు దేవుని పిల్లలని, ఆ యెహోవా దేవుని పిల్లలని అర్థం చేసుకున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, అందుకని నా శత్రువులు ఎదుట నేను నీకు భోజనము సిద్ధపరచుదును అన్నారు. ఈ టాపిక్ ఇంకెంతో మాట్లాడవచ్చు. 28 చాలా విలువగా ఉంటుంది. ఎవరు వచ్చారు ఇప్పుడు? తోలు వేసిన శత్రురాజు అబీమెలెకు వచ్చి యెహోవా నీకు తోడుగా ఉన్నాడని మాకు తెలుసు. ఈ రోజున నువ్వు ఈ వాక్య విషయం ఏం కలిగి ఉండాలో తెలుసా? మొదట సహనము కలిగి ఉండాలి. 2 అంతం వరకు సహించాలి. 3 ఓర్పు కలిగి అవును ఓర్పు కలిగి ఉన్న ఇస్సాకు పక్షముగా శత్రురాజు వచ్చి ఆయన చాలా సమాధాన పడుతున్నట్లుగా చూస్తున్నాం. వాక్యం వింటున్న నువ్వు, నీకెవరైనా శత్రువులు ఉంటే, నీకెవరైనా విరోధస్తులు ఉంటే వారితో సమాధాన పడడానికి ట్రై చేయి. అందుకని 33-32 ఉంటుంది, వాళ్ళకి భోజనం పెట్టు సమాధానముగా వెళ్ళని అంటాడు ప్రియదేవుని పిల్లారా. కనుక మంచిది, వారు వెళ్ళేటప్పుడు వారికి భోజనం పెట్టి పంపించాడు. శత్రు తెల్లవారునప్పుడు వారు లేచి ఒకరినితో ఒకరు ప్రమాణం చేసుకుని తరువాత సాగనంపగా అది నాయన శత్రువులుగా ఏమైపోయారు, మిత్రులుగా దేవుడు చేశాడు. అవును, అందుకనే దేవుని పిల్లలు సంఘములో కానీ సమాజంలో కానీ కుటుంబంలో కానీ ఎక్కడున్నా సరే ఏం కలిగి ఉండాలి? సహనము కలిగి ఉండాలి, సహిస్తూ ఉండాలి, అంతం వరకు ఓర్పు కలిగి ఉండాలి. ఉంటున్నప్పుడు దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు. ఎంత మంచి దేవుడు! అందుకని నీకోసం నా కోసం ఆ సిలువు మీద మునుపు దూరస్తులైనటువంటి మనకి ఇప్పుడు క్రీస్తు యేసులో సమీపస్తులుగా ఆయన రక్షణనిచ్చి ఆయన శరీరం ఆయన రక్తం తాగడానికి, ఆయనలో మనలో ఉండి ఎల్లప్పుడూ మనల్ని జీవింపచేయటానికి ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశం జాగ్రత్తగా నువ్వు తీసుకో. మరొకసారి నువ్వు బాప్తిసాలు తీసుకోకపోతే నిజమే, నమ్మి బాప్తిసం ముందువాడు రక్షించబడును. నువ్వు మందిరానికి వెళ్తూ ఇంకా బాప్తిసం తీసుకోకపోతే ఈ వాక్యమైన నీవు బాప్తిసం తీసుకోవడానికి పరలోక రాజ్యానికి టికెట్ కొనుక్కో. ఇదిగో ఎక్కడున్నా సరే, నేను మందిరానికి వెళ్తున్నాను కానీ నేను బాప్తిసం తీసుకోవట్లేదు, వెళ్తున్నాను కానీ వాయిదాలు వేస్తున్నాను అనే రీతిలో నువ్వే సంఘానికి వెళ్ళినా పర్వాలా, ఆ సంఘంలో ఆ సేవకునికి అనుకూలంగా నీ జీవితం ఉండాలి. ఆ సేవకుడు చెప్పినట్లుగా నువ్వు చేయాలి. అదే ఆశీర్వాదం. కనుక
ఓ దేవుని పిల్లలారా మంచిది. అప్పుడప్పుడు మేము కావాలంటే ఆ ఫోన్ నెంబర్ ఉంది, ఆ ఫోన్ నెంబర్కి మాకు ఫోన్ చేస్తే మేము ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థన ద్వారా మీకు ఆశీర్వాదం వస్తుంది. మీరు మాకు ఏదైనా చేయాలనుకుంటే చేయొచ్చు, అది వేరు, ప్రార్థన చేస్తాం. కనుక మీ సేవకులు ఏది చెప్తుంది చేయటం మంచిది. అందుకని ఇంకా రక్షణ పొందకుండా మార్పు చెందకుండా ఉంటే ఇప్పటికైనా సరే అక్కడే వాక్యం వింటున్నటువంటి నీవు మోకరిస్తే, కళ్ళు మూస్తే ప్రార్థన చేస్తా. ప్రార్థన, నిజమే ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉండు, నీ నీతి అనే దక్షిణాస్తము నా మీదకి రాని, నీ గాయపడిన అస్తము నా మీదకి రాని. ఎన్నో పరిహారాలు బాప్తీసాలు తీసుకోవాలనుకుంటున్నాను, తీసుకోలేకపోతున్నాను. బాప్తీసానికి సిద్ధపరచు, ప్రార్థన చేయి. లేకపోతే ఇంకొక మాట కూడా తెలియజేస్తున్నాను, ఎక్కడైతే శరీరరీతిలో బలహీనతలు ఉన్నావో ఆ ప్రాంతంలో నేను ప్రార్థన చేస్తాను. ఆ ప్రాంతంలో చేయి వేసుకో, స్వస్థత వస్తుంది. స్వస్థతలు కూడా ఏం డౌట్ ఏం పడక్కర్లేదు. నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అన్నాడు ప్రభు, మాట ఇచ్చాడు నువ్వు ప్రార్థన చేయి కార్యాలు చేస్తానని. నువ్వెక్కడ టీవీ దగ్గర కూర్చున్నావో అక్కడే ఒకవేళ ఏ స్థలంలో శరీరంలో అనారోగ్యం ఉంటే ఆ స్థలంలో చేయి వేసుకో. రక్షణ లేకపోతే రక్షణ కావాలని ప్రార్థన చేయి. సమాధానం లేకపోతే సమాధానం కోసం. ఏ రీతిలో ఇదిగో ఏ వ్యాపారాలు బాగలేవా, వ్యాపారాల గురించి. ఉద్యోగాలు లేవా, ఉద్యోగాలు. వివాహాలు లేవా, ప్రార్థన చేస్తాం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఆత్మీయులు టీవీ దగ్గర చాలామంది నాన్న వారి పరిధిలో వారు నీ పాదాల దగ్గర ఉన్నారు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, మాకు మేలు జరుగుద్ది అని వారు ఆశించారు, వారు మోకరించారు. వారి పక్షంగా ప్రార్థిస్తున్నాను. అనారోగ్యంగా ఉన్న వారికి పరిపూర్ణ స్వస్థత ఇవ్వండి, పరిపూర్ణ బలమనివ్వండి, పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి, పరిపూర్ణ నెమ్మది ఇవ్వండి, పరిపూర్ణ సమాధానం ఇవ్వండి. అదేనా, ఇంకా కూడా నీకు తెలుసు బాబు అయ్యా, వివాహాలు లేని వారికి వివాహాలను మీరు సిద్ధపరచండి ప్రభువా. వివాహాలు కాకుండా ఆటంకపరుస్తున్న దురాత్మలను దూరపరచు. సమాధానం లేని వారికి సమాధానాలు దయచి. రక్షణ లేని వారు రక్షణ పొందుకున్నట్లు ప్రభువా. అలాగే బాప్తిసాలు తీసుకొని పరిశుద్ధాత్మను పొందుకోకుండా ఉంటే పరిశుద్ధాత్మతో నింపు. నీ స్వరం వినిపిపచ్చి అయ్యా, లోదీ ఆ హృదయం మార్చినట్లు నీ బిడ్డలను మార్చినందుకు స్తుతిస్తుంటున్నాను. ఇంకా ఏ అవసరతలతో నీ ప్రజలు ఆ టీవీ దగ్గర ప్రార్థన చేసుకుంటున్నారో వారి అవసరతలు అన్నీ తీర్చిపెట్టు. వారి చుట్టూ ఉంటున్న కనబడని ప్రతి కీడు, ప్రతి ఆటంకం, ప్రతి బంధకం నదుడి నేస్తున్న నామలో ప్రభా లైవర్చు మరి ప్రార్థిస్తున్నాను. నీ రక్తంతో ముద్రించు. అరికాల నుంచి రెండెత్తి వరకు నీ పిల్లల శరీరాల్లో, కండరాల్లో, మూలుగులలో మీ రక్తాన్ని ప్రోక్షించు. ఇంకా అడగని మరిచి ఉంటే వాటన్నిటిని కూడా నీ బిడ్డలకు దయచేయి. ఏదైనా దాసులు చేసి నీ ప్రార్థన నీ బిడ్డలకు దీవెనకరముగా మార్చి ఆమె నన్ను పలికినందుకు స్తుతిస్తూ యేసునామను అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని దీవెన అన్యున్య సహవాసి స్థలములో ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డ మీదను ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ప్రియ దేవుని పిల్లలారా, మీకు ప్రార్థన అవసరతలు అయితే ఏవైనా సరే మాకు ఫోన్ చేయండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థన మీకు, మీ కుటుంబాలకు, మీ సంఘాలకు, మీ వ్యక్తిగత జీవితాలకు కూడా దేవుడు అన్ని విధాలు మేళ్ళు చేస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక.